గుంటూరు జిల్లా గురజాలలో పల్నాడు జిల్లా కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వెనకబడిన పల్నాడు ప్రాంత ప్రజల ఆశలకు ప్రస్తుత ప్రభుత్వం కూడా అడ్డుకట్ట వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం వికేంద్రీకరణ పేరుతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని పల్నాడు జిల్లా సాధన సమితి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా సాధన కోసం దాచేపల్లి హైవే దిగ్బంధానికి నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పల్నాడు జిల్లా సాధన సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తూ హైవే దిగ్బంధం భగ్నం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్నాడు జిల్లా సాధన సమితి నాయకుడు 123 స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత షేక్ బడేజాని మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల విభజన ప్రక్రియ హర్షించదగ్గ విషయం అని, అందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాంత పరిధిలోని జిల్లా ఏర్పాటు చేయాలంటూ ప్రస్తుతం గురజాల మాచర్ల ప్రాంతాలకు జిల్లా కేంద్రమైన గుంటూరు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కొత్త జిల్లా నరసరావుపేట కూడా గురజాల మాచర్ల పట్టణాలకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, గురజాల మాచర్ల ప్రాంతాల పరిధిలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రజలందరికీ జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వానికి కూడా పరిపాలనా సౌలభ్యం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా పల్నాడు జిల్లా వాసుల కళ పల్నాడు జిల్లాని సాధించాలని, పల్నాడు జిల్లాని పల్నాడులోనే ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజల మనసులో దీర్ఘకాల కోరిక పల్నాడు అభివృద్ధి చెందాలంటే పల్నాడులో జిల్లాని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా కాంక్షిస్తున్నారు. కానీ నేటి ప్రభుత్వాలు జిల్లాలని ప్రతిపాదనని తీసుకొచ్చారు, కానీ స్థానికులకి అన్యాయం జరుగుతుందే అభిప్రాయంతో ఈనాడు జాతీయ రహదారిని దాచేపల్లిలో దిగ్బంధం చేయాలని పిలుపునియటం జరిగింది సాధన సమితి. కానీ సాధన సమితి నాయకులను మొత్తాన్ని కూడా 6 గంటల నుంచి అందరినీ గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. దాచేపల్లిలో కానీ బురదాల్లో కానీ రొండచింతలు కానీ మాచెల్ల కానీ సాధన సమితి సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో గృహ నిర్బంధాలు అరెస్టులు చేయటం ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలుగుతుంది. కాబట్టి ప్రజల కోరికల్ని ప్రజా సాధన సమితి పేరుతోటి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే చర్యల్ని అడ్డుకోవటం తప్పని సాధన సభ్యుని సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి కొత్త జిల్లాల ప్రక్రియలో భాగంగా వెనుకబడినటువంటి గురజాల మాచెల నియోజకవర్గ పరిధిలోనే పల్నాడు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని గత 3 రోజుల క్రితం ఈ నెల 13వ తారీఖు దాచేపల్లి జాతీయ రహదారి నిర్బంధానికి పల్నాడు జిల్లా సాధన సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని ఆ ఉద్యమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్లో కూర్చోబెట్టడం నిజంగా కూడా ఇది మా హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా, ప్రభుత్వం దీనిపై ఎన్ని వ్యక్తులు చేసినా కానీ కంపల్సరీగా కూడా మేము ఉద్యమాన్ని తీవ్రరాపతం చేస్తాం. ఇసురు కొట్టిన బంతి గోడకి ఎలా అయితే రివర్స్ వస్తుందో అదేవిధంగా మేము ఉద్యమాన్ని తీవ్రరూపంగా తీసుకొస్తాం. పల్నాడు జిల్లా సాధించుకునేంత వరకు మా హక్కుని మేము ఖచ్చితంగా కూడా కాపాడుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏర్పాటుని ఆహ్వానిస్తూ పరిపాలన వికేంద్రీకరణ కోసం, ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ జిల్లాల విభజన ప్రజల డిమాండ్కు అనుగుణంగా జరగాలన్నదే మా అభిమతం, మా డిమాండ్. మా పల్నాడు ప్రజల దశాబ్దాల డిమాండ్ని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పరిపాలన వికేంద్రీకరణ సక్రమంగా జరగాలంటే, పరిపాలన సౌలభ్యం ప్రజలందరికీ రావాలంటే ఖచ్చితంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లాని ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలోనే మాచర్ల గురజాల నియోజకవర్గాల పరిధిలోనే ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజలకి దూరభారం తగ్గుతుంది, జిల్లా కేంద్రం ప్రజలకి అందుబాటులో ఉంటుంది, అన్ని రవాణా సౌకర్యాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయి. అదే గనక నరసరావుపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే గుంటూరుకి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేటలో ఏర్పాటు చేస్తే కొత్తగా పల్నాడు ప్రజలకి ఒరిగేది మాత్రం ఏమీ లేదు, శూన్యం. కాబట్టి
ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే జిల్లాలను ఏర్పాటు చేస్తుందో ఆ ఉద్దేశం నిర్విర్యం కాకుండా ఆ ఉద్దేశం నీరుగా కారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే పల్నాడు జిల్లాని గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మేము గత కొంతకాలంగా మా ప్రజల వాణిని ప్రభుత్వానికి విన్నవించుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాము. ఇందులో భాగంగా ఈరోజు దాచేపల్లి స్టేట్ హైవేని దిగ్బంధం చేసే ప్రయత్నంలో పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది ఏంటంటే మేము శాంతియుతంగా మీకు ఆందోళన చేస్తున్నాం. మీ జిల్లా విభజన ప్రయత్నాలను మేము అభినందిస్తూనే ఆ జిల్లాల విభజన ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాత్రమే చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. మేము గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారికి ఈ డిమాండ్ని వినిపించినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. ఖచ్చితంగా ప్రభుత్వానికి పల్నాడు ప్రజల వాణిని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మా డిమాండ్ ఏంటంటే ఒక కాసు మహేష్ రెడ్డి గారే కాదు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కానీ ఈ రెండు నియోజకవర్గాల ప్రజల ఓట్లతో గెలిచిన నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ ఆ తర్వాత ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా పనిచేసి ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు కానీ మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాదరావు గారు కానీ మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా గుంటూరు మిర్చి అడ్డు చైర్మన్గా ఉన్న యేసురత్నం గారు కానీ వీళ్ళందరూ కూడా మన పల్నాటి బిడ్డలుగా పల్నాటి ప్రజల ప్రజాప్రతినిధులుగా మీ వంతు బాధ్యతను మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మీరందరూ కూడా ఒక టీంగా ఏర్పడి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా పల్నాడు ప్రజల దశాబ్దాల కళ ఇది. ఈ కళ ఇప్పుడు నెరవేరకపోతే మరో అర్ధ శతాబ్దం పాటు మా కళ నెరవేరే పరిస్థితులు కూడా రావు. కాబట్టి పల్నాడి ప్రజల దశాబ్దాల కళ నెరవేరాలన్నా దశాబ్దాల కష్టాలు తీరాలన్నా ప్రజలకి దూరాభారం తగ్గాలన్నా ప్రజలకి పరిపాలన సౌలభ్యం వారికి చేరువ కావాలన్నా ఖచ్చితంగా గురజాల డివిజన్ పరిధిలోనే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లా సాధన కమిటీ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ చేస్తుంది.